ఏదో ఒక రకంగా మిషన్ భగీరథ కార్యక్రమం చూద్దాం అనుకున్నాం, కానీ అటు అవతల వైపు ఆదిలాబాద్ జిల్లా వచ్చిన మరి ఇతర వైపు రాలేకపోయినాం. చాలా సందర్భాలు అనుకున్నప్పటికీ రాలేకపోయినా కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఇంతకు సోదరులు ఎంపీగా చెప్పినట్టు ఈరోజు మంత్రిలో ఎవరేమంటున్నా అన్ని పార్టీల పరిస్థితి కూడా ఈరోజు అధోగతి పాలైంది. మిగిలేది మిగిలింది ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఆశపడుతున్నారు ఆశపడుతున్నారు. నాకు మదన ఎంపీ మాజీ ఎంపీ గారు తెలుగుదేశం పార్టీ నుంచి జాయిన్ అవుతున్నారంటే నాకు నవ్వాలో ఏం లేదు అనుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఆయనే తెలంగాణ దెబ్బకి కట్టుకోలే అక్రమంగా అమరావతికి మొత్తం పెట్టెమీద కట్టుకొని ఆయన చెప్పాడు. మిగిలిన మన జిల్లాలో మిగిలిన అక్కడో ఇక్కడో వాళ్ళు లేకపోయేస్తారు. అసలు ఆయనే వేయండు ఇంకేమైనా ఇక్కడ ఏం లేదు అయ్యేది పోయేది చెప్పి చట్టపరంగా చదువుకొని చట్టపరంగా చదువుకొని అమరావతిలో వాడాడు. ఆయనకి నిన్న మొన్న లోకేష్ కూడా అక్కడనే ఎంఎస్సీ చేసుకుని అక్కడ పోదామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కానీ కొంతమంది చింత దర్శన పురుగు కావాలి తెలుసు, చింత దర్శన పురుగు కావాలి. అట్లా తెలుగుదేశం పోయినా తెలంగాణ వచ్చిన చంద్రబాబు నాయుడే ఇలా చట్టపుట్టబెట్టి మొత్తం అడిపోయినా ఇక్కడ కొంతమంది ఇంకా కూడా ఏదో ఉండాలి అనుకున్నామన్నట్టు ఇలా కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులకు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రొఫెసర్ జయశంకర్ గారు మన టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఉద్యమానికి పెద్ద దిక్కుగా వ్యక్తి. వారు ఎప్పుడు ఒకటే చెప్తా ఉంటే ఆచార్య జయశంకర్ గారు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ శ్రీరామ రక్షయిత ఎప్పటికైనా అంటే ఇంత కొద్దిగా మూడు మాసాలు చెప్పాలంటే ఏమంటారు ఏ పనికైనా ఇంట్లోనే ఉండాలంటారు. మట్టి పనికైనా ఎట్టికైనా మట్టికైనా ఇంట్లోనే ఉండాలంటారు. ఇలా ఎవరు ఏమంటున్నా తెలంగాణ దగ్గర ఇంట్లో ఎవరు పార్టీ మాత్రమే తప్ప ఢిల్లీలో చూసిన కాంగ్రెస్ పార్టీ అమరావతిలో చూసిన చంద్రబాబు నాయుడు పార్టీ ఏనాటి కూడా తెలంగాణ ఎట్టి మనుషులు కాదు. ఎట్టికైనా దేనికైనా కూడా మనోలే ఉండాలంటే అచ్చంగా ఎక్కడ చూసినా ఈరోజు గులాబీ జెండా ఉండాలి తప్ప ఇంకా ఏ జెండా కూడా పొరపాటు కూడా స్థానం చేయడానికి వీలు లేదు. కాంగ్రెస్ పార్టీ